हेतरी वागुड़ किटागे उंटे जगनमोहन रेड्डी गारु चिट्टुकुलेयाल्सिन अवसर लेदु वैएसआर कांग्रेस पार्टी నాయకులు గాని కార్యకర్తలు గాని లోకేష్ పొప్పు గాని నీకు దేహశుద్ధి చేస్తారు నువ్వు ఏందో విర్రవీగుతున్నావు నిన్న శాసన మండలిలోనే నువ్వు జగన్ మోహన్ రెడ్డి గారి నరాయి ఉరాయి అని గనుక వాగావంటే నువ్వు ఎక్కడ దొరకవు అనుకున్నావో మా ఎమ్మెల్సీలు నీకు బడిత పూజ అదే మండలిలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు పిచ్చి వాగుడు వాక్కుండా అన్నాడు ఆయన ఒక్కసారి ఆయన పదంలో రే జగన్ రెడ్డి రా ఏ అవసరమైతే సీబీఐ ఇంక్వైరీ చేసుకో రా అని అన్నాడు అది నాకు తెలిసి కూడా తెలుగుదేశం పార్టీ గాని మా అధ్యక్షుడు గాని మా భాష చాలా ఉంటది అది ఆయన ఆ ఒక్క మాట ఏదో అన్నాడని చెప్పేసి కొడాలని ఇచ్చిన బూతులు గాని అంతకుముందు వాళ్ళు మాట్లాడినది గాని ఇప్పుడు అతను మనిషి ఆడ ఇద్దరు మర్డర్ జరిగినాయి మర్డర్ జరిగినప్పుడు ఆవేశంలో ఎవరికైనా బాధలో అది అది కూడా నాకు తెలిసి అంత దానికి ఏదో మాట్లాడినట్టు జగన్ రెడ్డిని ఏదో మాట్లాడినట్టు ఏదేదో చేసి చేశాడు అందులో భాగంగా అతను ఏం మాట్లాడినాడంటే శాసనమండలిలో మీకు మెజారిటీ కూడా తగ్గిపోయింది మాకు మెజారిటీ వచ్చింది నువ్వు దొరక్కపోవు శాసనమండలి లేదని ఉంటే నీ అంత చూస్తావన్నట్టు మాట్లాడినాడు ఈ శాసనమండలిలో ఇంకా ఈ బీటెక్ రవి లాంటి వాళ్ళని ఉన్నంత వరకు నా ఈ బీటెక్ రవి లాంటి వాళ్ళు ఇంకా 14 మంది ఉన్నారు మేము ఉన్నంత వరకు లోకేష్ చిన్న వెంట్రుకు కూడా పెకలేదు ఎవరే గాని కాబట్టి మీరేందో మీ ఇష్టం వచ్చినట్టు ఏమైనా బలం లేదనో ఇంకోటో శాసనమండలి ఏమైనా చేస్తారనుకునేవో అంతకు ముందు కన్నా ఉత్సాహంగా కూడా లోకేష్ నాయకత్వంలో శాసనమండలిలో పనిచేస్తాం నీ బూతులు నీ కథ నీలో సబ్జెక్ట్ ఉండదని చెప్పినాము నీ బూతులు నిన్ను కేవలం చంద్రబాబు నాయుడిని వీళ్ళని తిట్టేదానికి నీకు మంత్రి పేరు ఇచ్చారు అది కూడా ఈ 2 ఇయర్స్ తర్వాత నీకు ఉంటాదో ఊడతాదో ముందు చూసుకో లోకేష్ గురించి గాని వాళ్ళ గురించి గాని మాట్లాడే ఆ పరిస్థితే నీ దగ్గర లేదు శాసన మండలిలో నువ్వు ఏం చేస్తావో మీ బలము మీ మంత్రులు మీ శాసనమండలి సభ్యులు అంతా వచ్చినా కూడా శాసనమండలిలో లోకేష్ వెంట్రుకు కూడా పీకలేరని కూడా